Yadav. In Tamil, it's called Paris Paris. It stars Kajal Agarwal. In Malayalam, it's called Zam Zam. It stars Manjima Mohan. And in Telugu, obviously, it's Tamanna and Queen. Sir, a few words about Queen movie, sir. So Queen, for me, is a story that needs to be told. It underlines the fact that a woman is complete on her own, that there need not be a man. And it's told in a very light, simple fashion, and that's what attracted me to the movie. And this is an ambitious project. We're doing it in four languages simultaneously, which is, I'm told, it's never been done before. So that's interesting. It's challenging. We have two wonderful directors and four beautiful, extremely talented actors headlining the project. So we are hopeful that we'll have four beautiful films which will all release on the same day. Thank you. నేను ఫస్ట్ టైం క్వీన్ సినిమా చూసినప్పుడు నాకు ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ నాకు కలగలేదు. అది నాకు ఏదో రియల్ లైఫ్, ఒక నా ముందర రియల్గా ఒక లైఫ్ జరుగుతున్న ఫీలింగ్ చూసినట్టు అనిపించింది. అంటే అంత రియలిజం ఉంది సినిమాలో, కథలో కానీ కథనంలో కానీ, ద వే ఆ ఫిలిం ట్రీట్ చేసిన విధంలో కానీ చాలా చాలా హానెస్టీ కనపడింది నాకు. ఆ హానెస్టీ ఐ థింక్ ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అవడానికి కారణం. ఇట్స్ బికమ్ ఏ 100 crore గ్రాసర్ అట్ ఎ ఫస్ట్ టైమ్ ఏ లేడీ ఓరియంటెడ్ ఫిలిం గ్రాసింగ్ దట్ కైండ్ ఆఫ్ మనీ అనేది హిందీలో కూడా ఫస్ట్ టైం. బేసిక్గా సినిమా గురించి చెప్పాలంటే మనం చాలా లవ్ స్టోరీస్ చూస్తాం, అంటే కొన్ని పాజిటివ్గా ఉంటాయి, కొన్ని నెగిటివ్గా ఉంటాయి ఎండింగ్స్. సో ఈ సినిమా కూడా అంటే ఆ పారామీటర్స్లోనే ఒక లవ్ స్టోరీ జరుగుతూ ఉంటుంది. ఈ సినిమా కూడా ఇట్స్ ఏ లవ్ స్టోరీ, బట్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ అబౌట్ ఎ హార్ట్ బ్రోకెన్ గర్ల్. కానీ ఈ లవ్ స్టోరీ ఇట్ ప్రోగ్రెసెస్ బియాండ్ లవ్, అంటే ఇట్ గోస్ ఇన్ టు సంథింగ్ బియాండ్, అంటే ఒక కొత్త అనుభూతిని క్రియేట్ చేస్తుంది, ఒక కొత్త థాట్ని మనకు మన ముందరికి తీసుకొని వస్తుంది. ఆ థాట్ ఏంటంటే జస్ట్ ఫర్ లైఫ్. లైఫ్ అనేది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ దట్ హ్యాస్ టు బి లివ్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ అనేది ఈ సినిమా యొక్క కాన్సెప్ట్. ఈ క్యారెక్టర్ రాణి, తన విషాదాన్ని, ఈ సినిమాలో క్యారెక్టర్ పేరు రాణి, ఆ విషాదాన్ని పక్కన పెట్టి తన జీవితంలో జరిగిన విషాదాన్ని కొత్త జీవితం వెతుక్కుంటూ హౌ షీ ఫైండ్స్ ఇట్ అనేది ఈ క్యారెక్టర్లో ఉన్న మెయిన్, ఈ కథలో ఉన్న కొత్త అంశం. సో నాకు ఈ సినిమా చూసినప్పుడు ఐ వాజ్ ఎగ్జైటెడ్, ఆ థాట్ నాకే కాదు అందరికి కూడా ఎగ్జైట్ చేసింది ఆ థాట్, అంటే ద కొత్త కాన్సెప్ట్ దట్ హాస్ క్రెప్ట్ ఇన్ టు ద ఫిల్మ్ అండ్ ద వే ఇట్ వాస్ డన్. రాణి క్యారెక్టర్కి వస్తే ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. మీకు అందరికీ తెలుసు కంగనా రావ్ డిడ్ ద రోల్ ఇన్ హిందీ అండ్ షీ వన్ ఎ నేషనల్ అవార్డ్ ఫర్ దట్ అనేది. సో తెలుగులో ఎవరు చేస్తారనుకున్నప్పుడు, ఎవరు చేయాలనుకున్నప్పుడు మాకు ఎటువంటి డౌట్ రాలేదు. దే వాస్ ఓన్లీ వన్ ఐ థాట్ హూ కుడ్ బి డూయింగ్ ఇట్ మేము అనుకున్నాం, అండ్ దట్స్ అవర్ గ్లామరస్ బ్యూటిఫుల్ అండ్ అవర్ ఓన్ మిల్కీ బ్యూటీ తమన్నా. సో తమన్నా షీఈస్ నాట్ ఓన్లీ జస్ట్ ఒక గ్లామర్ రోల్స్లో ఒక చేసిన కాకుండా ఇట్స్ షీ హస్ డన్ సచ్ పవర్ఫుల్, అంటే మీరు ఒక మధు క్యారెక్టర్ ఇన్ హ్యాపీ డేస్ ఆర్ మహాలక్ష్మి క్యారెక్టర్ 100% లవ్లో కానీ, ఆ తర్వాత ఊసరవెల్లిలో నిహారిక క్యారెక్టర్ కానీ, అండ్ దెన్ ఈ లేటెస్ట్గా అభినేత్రి, ఈ అభినేత్రిలో షీ ప్లేస్ ది డ్యువల్ క్యారెక్టర్ రూబీ అండ్ దేవి. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇట్ ఎంత చాలా, అంటే మనకు ఒకే ఆర్టిస్ట్ని చూస్తున్నామా ఆ స్ప్లిట్ సెకండ్లో అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. షీ హస్ బిన్ అంటే సచ్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మర్ రైట్ ఫ్రమ్ ద డే ఫ్రమ్ అంటే ఫ్రమ్ హర్ ఇనిషియల్ క్యారెక్టర్ ఇప్పుడు చూసుకుంటే కనుక యాజ్ ఎ యాక్టర్గా షీ హస్ ప్రోగ్రెస్ సో వెల్ అండ్ షీస్ బీయింగ్ డూయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఈ సినిమా గురించి నేను మేము అప్రోచ్ అయినప్పుడు ద ఫస్ట్ థింగ్ షీ సెడ్ వాస్ అంటే సెల్ ఫోన్లో, ఇది నా సెల్ ఫోన్లో ఈ సినిమా ఉంటుంది, నేను రెగ్యులర్గా నేను చూస్తూ ఉంటాను ఈ సినిమా, ఇట్స్ సచ్ అన్ ఇన్స్పైరింగ్ ఫిల్మ్ అని షీ వాస్ చెప్పింది. అంటే హౌ మచ్ షీఈస్ ప్యాషనెట్ అబౌట్ దిస్ ఫిల్మ్ అనేది మనకు అర్థమవుతుంది. సో అటువంటి ప్యాషన్తో ఒక సినిమాని అప్రోచ్ అవుతున్న యాక్టర్తో వర్క్ చేయటం అంటే ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్, అండ్ ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు సమ్ వండర్ఫుల్ వర్క్.
అండ్ ప్రొడ్యూసర్ మనం టూ కైండ్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ చూస్తాం. వన్ ఫర్ హూమ్ ఇట్స్ జస్ట్ అ బిజినెస్ సినిమా అనేది, ఇంకో ప్రొడ్యూసర్స్ ఒక ప్యాషన్తో సినిమా చేస్తారు. మా ప్రొడ్యూసర్ మణి కుమార్ గారు, హీఈస్ ద లవర్ ఆఫ్ సినిమా, హీ లవ్స్ సినిమా. ఆయన హీఈస్ సన్ ఆఫ్ రినౌండ్ ఫిల్మ్ మేకర్ కేపీ కుమరన్ గారు మలయాళంలో, అండ్ రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ ఫిల్మ్ హ్యాస్ బీన్ ఇస్ ఇన్ బ్లడ్. ఆయన ఇప్పుడు దాకా ఒక 21 ఫిల్మ్స్ చేశారు, అండ్ ఆల్ ద ఫిల్మ్స్ అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్, మనం అంటే ఒక ఇంగ్లీష్లో కానివ్వండి, ఒక మలయాళంలో కానివ్వండి, అండ్ హిందీలో కానివ్వండి, అండ్ యూ డిడ్ ఎ ఫిల్మ్ ఇన్ టర్కీ, టర్కిష్. ద బెస్ట్ పార్ట్ ఈస్ హీ లవ్స్ సినిమా. ఈ సినిమాని హీ లవ్స్ ద ఫిల్మ్ సో మచ్ అంటే ఈ అన్ని భాషల్లోనూ ఒక ఛాలెంజ్గా తీసుకొని హీ స్టార్టెడ్ ద ఫిల్మ్. అండ్ అంటే అన్ని ప్రతి సినిమాలోనూ ప్రతి లాంగ్వేజ్లోనూ ఒక డిఫరెంట్గా ఉండాలి సినిమా. ఇదేదో నేనేదో కమర్షియల్గా చేస్తున్నాను కాదు, నాకు ఒక ఈ సినిమాని డిఫరెంట్గా నేను అంతే అన్ని వాళ్లకు నేను సిన్సియర్గా నేను చేస్తున్నాను. ఇట్స్ నాట్ ఫర్ ది జస్ట్ ఫర్ ఏదో కమర్షియల్ పర్పస్ కాదనడానికి ప్రతి సినిమాలోనూ ఈ 4 సినిమాల్లోనూ 4 హీరోయిన్స్ని కాస్ట్ చేశారు. సో ప్రతి దాంట్లోనూ ఒక డిఫరెంట్ సెటప్ అండ్ డిఫరెంట్ ఆర్టిస్ట్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒకటే సినిమా తీసి 3 లాంగ్వేజెస్లో డబ్ చేస్తున్నాయి కాబట్టి, అంటే అంత సిన్సియారిటీ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మనం ఇక్కడ గుర్తించాలి. సో అటువంటి ప్రొడ్యూసర్తో వర్క్ చేయడం అనేది ఇట్స్ రియల్ ఏ ప్లెషర్ అండ్ మై ఆనర్. థ్యాంక్ యూ సార్. అండ్ నన్ను ఫస్ట్ టైం మలయాళంలో ఐఎమ్ మేకింగ్ మై డెబ్యూ యాజ్ ఎ డైరెక్టర్, అండ్ అది నాకు ఆయన ఇచ్చిన గిఫ్ట్. అండ్ ఐ రియల్లీ లవ్ టు డూ దిస్ ఫిల్మ్ ఇన్ మలయాళం ఆల్సో, అండ్ ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు డూయింగ్ ద ఫిల్మ్ ఇన్ క్వీన్ తెలుగు అండ్ మలయాళం, అండ్ ఐ హోపింగ్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫిల్మ్స్ డెఫినెట్లీ నాకు ఒక ప్యాషన్. ఇట్స్ మై బ్రెడ్ అండ్ బటర్, ఇట్స్ వాట్ ఐ డూ ఎవ్రీ డే. ఐ వేకప్ టు డూ దాట్, ఐఎమ్ ద మోస్ట్ ఎక్సైటెడ్ టు డూ దాట్. కానీ ఈ సినిమా నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది దాట్ స్పెషలీ ఇండియాలో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఉమెన్ని నిజంగా ఎంపవర్ చేయాలంటే మెన్ అండ్ ఉమెన్ని ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హ్యూమన్ బీయింగ్గా చూడాలి, అండ్ అదే మేము చూడలేకపోతున్నాం. దట్స్ వై దర్స్ అ డిఫరెన్స్. ఈ సినిమా ఒక అమ్మాయిని జస్ట్ ఒక ఉమెన్ కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్గా చూపించింది. హ్యూమన్ బీయింగ్లో ఎన్ని వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ వెళ్తారు, వాట్ ఈస్ ద జర్నీ ఆఫ్ అ పర్సన్, అండ్ సినిమా థియేటర్కి వెళ్ళిన వాళ్ళు ఫ్యామిలీస్ ఉండవచ్చు, అమ్మాయిలు ఉండవచ్చు, అబ్బాయిలు ఉండవచ్చు, ఫ్రమ్ ఎనీ ఏజ్ గ్రూప్ అందరూ ఈ సినిమా ఎంజాయ్ చేశారు. ఐ థింక్ ప్రైమర్లీ బికాజ్ ద ఫిల్మ్ ఈజ్ టాకింగ్ అబౌట్ పీపుల్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్. అది నాకు చాలా చాలా క్వీన్లో నచ్చింది. అండ్ 2014 నుంచి సినిమా వచ్చిన వెంటనే ఈ సినిమా తెలుగు, తమిళ్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఇది రీమేక్ అవ్వాలని నేను కోరుకున్నాను. అప్పుడు నేను ఐఎమ్ నాట్ ఈవెన్ అ పార్ట్ ఆఫ్ ది రీమేక్. ఐ ట్రై టు ఫైండ్ అవుట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్, కానీ ఆ టైం ఏమీ జరగలేదు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ మను కుమారన్ సార్ హ్యాస్ టేకెన్ అప్ దిస్ ఫిల్మ్, బికాస్ దిస్ ఫిల్మ్ ఇస్ జస్ట్ మోర్ దెన్ జస్ట్ సినిమా వ్యూయింగ్. ఇట్స్ గోయింగ్ టు రియలీ రియలీ చేంజ్ ది వే పీపుల్ లుక్ అట్ అ గర్ల్. అండ్ క్వీన్ అంటే ఈ టైటిల్, ప్రతి అమ్మాయిలో ఒక క్వీన్ ఉంటుంది, ఆ క్వీన్ని చూపించడానికి ఈ సినిమా తీస్తున్నాం. సో దట్స్ ద రీజన్ వై తెలుగు వర్జన్ ఇస్ టైటిల్ క్వీన్, అండ్ ఆల్ ది అదర్ వర్జన్స్ హ్యావ్ డిఫరెంట్ టైటిల్స్, విచ్ ఐ థింక్ ఇస్ బ్యూటిఫుల్ బికాస్ బోత్ డైరెక్టర్స్ రమేష్ అరవింద్ గారు అండ్ నీల్కంఠ గారు విల్ బీ ప్రజెంటింగ్ దీస్ 4 ఫిల్మ్స్ ఇన్ 4 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, అండ్ దేర్ ఫోర్ బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఐ థింక్ ఇట్ విల్ బీ సచ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ టు బీ అ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ వేర్ 4 డిఫరెంట్ యాక్ట్రెసెస్ ఆర్ ప్లేయింగ్ యునో ద మెయిన్ రోల్. సో రియలీ రియలీ ఎక్సైటెడ్. తెలుగులో నేను చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను బికాస్ ఐ హావ్ డన్, అందరూ చెప్తూనే ఉంటారు తెలుగు సినిమాలు ఎప్పుడు హీరోయిన్స్ కమర్షియల్ సినిమాలే చేస్తారు, 4 సాంగ్స్కి వస్తారు, సీన్ తర్వాత అంటే ఒక లీడ్ సీన్ ఉంటుంది, దాని తర్వాత సాంగ్ ఉంటుంది, దానికోసమే వస్తారు. బట్ నా కెరియర్లో మీరు చూస్తారంటే ఐ హావ్ డన్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫిల్మ్స్ ఇన్ ఓన్లీ మోస్ట్లీ ఇన్ తెలుగు, అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు బ్రేక్ వచ్చింది ఇన్ 2005.
That is the reason I've been able to do whatever work I've done. And the Telugu film industry has supported me a lot. So, ippudu varaku nenu work chesina prati producer, director ki chala chala dhanyavadalu. And very excited to work with Neelkantha garu because ee cinema nenu remake gurinchi aalochinchinappudu enta varaku ee cinema essence ni maintain cheyali. దాని దగ్గర నుంచి బయటకు వెళ్ళకూడదు, లేకపోతే రీమేక్ చేయడానికి అవసరం లేదు, ఫ్రెష్ ఫిల్మ్ తీయవచ్చు. ఈ ఫిల్మ్ని జెన్యున్గా రీమేక్ చేయాలంటే ఒక డైరెక్టర్ ఈ ఫిల్మ్తో కనెక్ట్ అవ్వాల్సింది. అండ్ ఐ మెట్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ థాట్ దే వాంట్ టు మేక్ ద ఫిల్మ్ బట్ నోబడీ రియలీ ఫెల్ట్ ఫర్ ద ఫిల్మ్. వాళ్ళకి సినిమాకి సినిమా యాక్చువల్లీ ఏం చెప్పాలనుకుంటుంది దాన్ని అది దాన్ని అర్థం చేసుకోలేదు. బట్ నీల్కంఠ గారు హెస్ బిన్ సంబడి హూ ట్రూలీ అండర్స్టూడ్ ది ఎసెన్స్ ఆఫ్ క్వీన్. అండ్ దాన్ని సెలబ్రేట్ చేయడానికి ఈ సినిమా తీస్తున్నారు. దానివల్ల ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ నీల్కంఠ గారు బికాజ్ హీఈస్ ఆల్రెడీ డన్ సచ్ అన్ అమేజింగ్ బాడీ ఆఫ్ వర్క్. అండ్ మీరు వర్క్ చూస్తే హీస్ అ నేషనల్ అవార్డ్ వినింగ్ డైరెక్టర్ అండ్ ఇట్స్ అ హ్యూజ్ ఆనర్ ఫర్ మీ అలాంటి డైరెక్టర్తో పనిచేయడానికి నాకు అవకాశం వస్తుంది. సో థ్యాంక్ యూ నీల్కంఠ గారు ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఆ ప్రాజెక్ట్ బికాజ్ వీ నీడ్ దాట్ గైడింగ్ ఫోర్స్ ఫ్రామ్ యూ విచ్ ఇస్ గోన్ మేక్ క్వీన్ ద హార్ట్ ఫెల్ట్ ఫిల్మ్ దట్ ఇట్ ఇస్. And ikkada unna press vallu, do you have any questions? Yes, please. Ji. See, Queen ante Kangana. We've loved her. First of all, nen pedda fan Kangana ki. Ee cinema chusina ventane asalu సార్ చెప్పినలాగా ఇది సినిమా కాదు ఎవరు లైఫ్ చూస్తున్నామని అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూ లాట్ ఆఫ్ అడ్మిరేషన్ ఫర్ హర్. మేమందరూ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఫోర్ లాంగ్వేజెస్లో అందరూ యాక్టర్స్ అండ్ ఐ థింక్ సమ్వేర్ వీ లెఫ్ట్ ది ఇమోషన్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ కంపారిజన్స్. ఈ సినిమా మాకు ఎంత it inspired us so much that we want to keep that aside and not think about comparisons and we only want to focus on the love that we have for the script and what it's trying to say. Comparisons untai but I don't think that matters because we just love this script so much and all the girls on the film, in fact idi oka manchi news andarki, we have a WhatsApp group where all four heroines are on that who are doing the all the different versions of Queen. And there's Manu Kumaran sir and there is Neelkantha sir and Ramesh Arvind sir who are a part of the group and we discuss everything openly. And maakini ideas epadaina edana idea vaste dan gurinchi discuss cheyalante we've done this thing. So you know, I think times are changing. It's not, if we really want to bring women ahead in everything, Vidwal chaptaru that women are the biggest enemies of women. So first of all, we have to come together. Now we've come together, now we have to promote ourselves together. So that's what we are trying to do through this film. Challenge kadandi, mem together gaane unnam, adi okokarki okoka mindset untadi, andaru okokla chustaru. And of course media ki it is interesting to hear kada oka my vero inko ammai tho valki godavalu untai, adi vinadaniki valki chaala ante edo cheppadaniki interesting ga untadi. But we are in a different time, Andy. 2017, we are in a very different time. We have to be with each other and not like always, you know, it's very passe to kind of be competitive. I think it's more important to kind of bring out the good in each other. So I'll talk about Telugu version because that's what I particularly know. Telugu version, I think, if I can say that on your behalf, Neelkantha sir, 90% we are sticking to the original essence. ఎక్కువ చేంజెస్ ఉండవు. బట్ మీరు చెప్పినట్టు అవి ఆ క్యారెక్టర్స్ ఉంటాయి. ద బ్యూటీ ఈజ్ వెన్ యూ డోంట్ నీడ్ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ బేసిక్లీ ఇన్ దోస్ సీన్స్. అబ్బాయిలు ఉన్నప్పుడు ఎవరు యాక్చువల్లీ ఆ అమ్మాయికి వాళ్ళకి యాక్చువల్ కమ్యూనికేషన్ ఏమి ఉండదు. వాళ్ళు ఆమె ఆ భాషలో ఆమె తెలిసిన భాషలో మాట్లాడుతూ ఉంటుంది, వాళ్ళ భాషలో మాట్లాడుతూ ఉంటారు, కానీ వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. సో అలాంటి సీన్స్ చాలా ఉంటాయి. అంటే ఆమె చాలా కష్టంలో ఉన్నప్పుడు అందరికీ కామెడీగా ఉంటుంది. అలాంటి కంటెంట్ ఖచ్చితంగా మేము మెయింటైన్ చేస్తాము.